మాజీ ఎంపీ బూర నరసయ్యగౌడ్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆయన సీఎం కేసీఆర్ కు లేఖ పంపిన విషయం తెలిసిందే. ఇక ఈ నెల 19న బీజేపీలో చేరనున్న భువనగిరి మాజీ ఎంపీ బూర నరసయ్యగౌడ్ తో మా కరెస్పాండెంట్ కీర్తన ఫేస్ టు ఫేస్. అధికార పార్టీని విడి బీజేపీలోకి చేరనున్న బూర నరసయ్యగౌడ్ మనతో ఉన్నారు. అసలు బీజేపీలోకి చేరడానికి గల కారణాలు ఏంటి సార్? ఈ నెల 19న మీరు దేశ రాజధాని అనే ఢిల్లీలో మన నడ్డా ఆధ్వర్యంలో మీరు బీజేపీలోకి జాయిన్ అవుతున్నారని చెప్పి తెలిసింది. మొదటిగా 19th మీరు జస్ట్ కలవడం మాత్రమే జరుగుతుంది. 2021 డేట్స్ లో ఏ రోజులోనైనా జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఏ టైంలో మీరు జాయిన్? 19th జాయిన్ అవుతుంది. అందులో ఎలాంటి గతంలో నడ్డా గారితో నాకు మంచి సంబంధం ఉంది. యాజ్ ఎంపీ చాలా సార్లు కలిసాం. ఆయన నా పోరు భరించలేక ఏమి ఇచ్చాడు, అందుకని బైసాప్ ఆజాబ్ ఇమీడియట్లీ ఆజాబ్ అని ఆయన లేట్ చేయకు నా రిక్వెస్ట్ అనే ఆయన చెప్పినాక నేను ఇమీడియట్ 19th జాయిన్. ఈ మంత్ ఎండింగ్ లో మీరు ఆత్మగౌరవ సభ కూడా నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి విన్నాం. అంటే మీ ద్వారా ఇంకెంత మంది బీజేపీ పార్టీలోకి జాయిన్ అవ్వనున్నారు? నా ద్వారాని కాదు, నా కొరకని కాదు. బేసికలీ అండి సార్, నా ద్వారా కాదు, నా కొరకని కాదు. నేను ఒకవేళ బీజేపీలో జాయిన్ అవుతున్నారంటే ఒకటే ఒకటి ఎగ్జాంపుల్, నువ్వు ప్రజెంట్ నీ జీవితం ఏముంటుంది, రాజకీయం ఇందులో వస్తే ఏముంటుంది, కంపారిజన్ చేసుకో. ఇక్కడ ఒక మామూలు కార్యకర్త కూడా ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉంది. ఇక్కడ పోస్టర్ అంటించేవాడు కూడా క్యాబినెట్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఆఫీస్ బాయ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కిషన్ రెడ్డి, ఆఫీస్ బాయ్ కూడా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఇక్కడ ఉండదు. యూ డిసైడ్, మీ ఇష్టం. అంటే ఈ రోజు బండి సంజయ్ గారు ఇలా మీ ఇంటికి వచ్చి మీ అంటే నాకు సన్నిహితమైన అతను, నా కన్న లాంటి వారు అని చెప్పి చెప్పారు, మీకు చాలా సపోర్ట్ గా నిలిచినారు. రేపు మునుగోడులో జరగబోయే నామినేషన్స్ కానివ్వండి, వాళ్ళు అంటే ఏ పార్టీ అయినా సరే మేము ధీటుగా మేము గెలుస్తాం అని వారి ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. సో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎంత నమ్మకంగా మీరు చెప్పగలరు? అలాగే బండి సంజయ్ గారితో మీకున్న సాన్నిహిత్యాన్ని కూడా ఒక మాటలో చెప్తాను. ఒకటి ఏంటంటే బీజేపీ నేను రాకట్లోని ఇతరత్ర కూడా నేనంటే బోర్నర్సగడ్డ నాటలో బీజేపీ అంతా ఒక టీం లాగా పనిచేస్తుంది. మీకు తెలుసు, నేను ఆశ్చర్యపోయాను. మా ఢిల్లీలో 4:30-5 గంటలకు వరకు సమీక్ష మీటింగ్ పెట్టి 5 గంటలకు కలవడం ఎర్లీ మార్నింగ్. వారు అట్లా పనిచేస్తున్నప్పుడు దేశంలో ఇన్ని పార్టీలు ఇన్ని రాష్ట్రాలు గెలుస్తున్నారు. అందుకొరకు నేను కూడా వర్కాలిక్ పనిచేసే వ్యక్తిని చెప్పి డెఫినెట్లీ బీజేపీ 100% గెలుస్తుంది, డౌట్ పెట్టుకోకండి. డెఫినెట్లీ ఏంటంటే అక్కడ అంగబలం, అర్ధబలం, మంది బలం, ఎమ్మెల్యేల బలం మీకు కనిపిస్తుంది. అంతేగాని ప్రజల బలం, మనసుల బలం, మనిషిలో ఉన్నటువంటి ఆత్మబలం. దీవార్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మేరా పాస్ గాడీ అయి, మేరా పాస్ ఐశ్వర్య అయి, మేరా కార్ బంగ్లా హై, తేరా పాస్ క్యా అంటే మా హై. ఆత్మగౌరవం అనేది దెబ్బతిన్నప్పుడు ఇవన్నీ పనికిరావు. విన్నాం కదండి బూర నరసయ్య గారి మాటలో, ఆత్మగౌరవం ఉన్న చోట ఎవరైనా గెలుస్తారు. అలాగే బీజేపీ కూడా అధికారంలోకి వస్తుంది, అన్ని మంచి కార్యక్రమాలను చేపడుతుంది, ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి ఆయన చాలా నమ్మకంతో చెప్పారు. అది ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని విడిచి బీజేపీలోకి రావడానికి గల కారణాలు చాలా ఉన్నప్పటికీ ఆయనకున్న సాన్నిహిత్యం ఏదైతే ఉందో బండి సంజయ్ గారితో కానివ్వండి, ఇతరుల నేతలతో కానివ్వండి, బీజేపీలోకి వస్తే గతంలో ఆయన ఎంపీగా కూడా వర్క్ చేశారు కాబట్టి జేపీ నడ్డాతో ఆయనకున్న అనుబంధంతో ఆయన అడిగినందుకు ఈ నెల 19న దేశం రాజధాని అయిన ఢిల్లీలో ఆయన బీజేపీలోకి చేరనున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ సాంబశివతో కీర్తన.